వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వారాహి యాత్ర, నాలుగో విడత వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కీలకమైన కామెంట్లు చేశారు. పెడన బహిరంగ సభలో దాడులు జరిగే అవకాశం ఉంది, అల్లరిమూకలు వస్తాయని చెప్పి హెచ్చరికలు అయితే చేశారు. జన సైనికులంతా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు మన మీద దాడికి వచ్చినా వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్పి నిన్న ఆయన మాట్లాడడానికి కూడా పెడన బహిరంగ సభ మీద ఉద్రిక్తత అయితే నెలకొంది. సాయంత్రం జరిగే బహిరంగ సభ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే అంశాల మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. దీని మీదే ఇటు ప్రభుత్వం నుంచి కూడా జోగి రమేష్ కూడా మాట్లాడారు. పెడన ప్రజలు చాలా శాంతియుతమైన ప్రజలు, వాళ్ళు ఇటువంటి గొడవలకు రారు, అవసరమైతే నేను మీతో వస్తాను, పవన్ కళ్యాణ్ యాత్రలో నేను ఉంటాను, ఎక్కడ ఏ గొడవలు జరగకుండా చూస్తారని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక పక్క ఇటు విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతుంటే, మరొక పక్క పెడనలో ఫ్లెక్సీల వివాదం అయితే కొనసాగిందని చెప్పొచ్చు. అక్కడికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో జన సైనికులంతా భారీగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అయితే వైసీపీకి సంబంధించి ఫ్లెక్సీ ముందు, అంటే ఆల్రెడీ వైసీపీ ఫ్లెక్సీ ఉన్న ప్రాంతంలో వైసీపీ ఫ్లెక్సీని కవర్ చేస్తూ జన సైనికులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ జనసేన ఇద్దరి మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. అక్కడ వైసీపీకి సంబంధించి గరికముక్క చంద్రబాబు ప్రస్తుతం కౌన్సిలర్గా పెడంలో ఉన్నారు, ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఒకసారిగా పోలీసులు రంగప్రవేశం చేశారు, చేసి ఆయన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక పక్క పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల మీద జిల్లా ఎస్పీ జాషువా కూడా స్పందించారు. చాలా అంటే నాలుగో విడత వారాహి యాత్ర పర్మిషన్ అప్లై చేసిన కంచి కూడా అన్ని విధాలుగా పోలీసులు సహకరిస్తూనే ఉన్నారు, ఎక్కడ ఇటువంటి గొడవలు జరగలేదు. నేను అవనగఢ్లో బహిరంగ సభ కానీ, ఒకటో తరగతి అవనగఢ్లో జరిగిన బహిరంగ సభ కానీ, రెండు మూడు తేదీల్లో మచిలీపట్నం ప్రాంతంలో జరిగిన సభలు కానీ ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి భద్రత అయితే ఏర్పాటు చేశారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ చేసిన మాటలు కొంత ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఒక ప్రజానాయకుడిగా ఉండి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. రెండు, తన దగ్గర ఆధారాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఆధారాలని మాకు చూపించాలని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి అక్కడ లోకల్ ఉండే డిఎస్పీ నోటీసులు కూడా పవన్ కళ్యాణ్కి ఇష్యూ చేసిన పరిస్థితి ఉంది. దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పటికి వచ్చి ఎటువంటి సమాధానం ఇవ్వలేదని చెప్పి కొద్దిసేపటి క్రితమే జాషువా కూడా చెప్పిన పరిస్థితి. దీని మీద యాక్షన్ కూడా ఉంటుందని చెప్పి చెప్పారు. ఎవరైనా ఇటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్ష నేతలు కానీ ఎవరు కామెంట్లు చేసినా ఆ కామెంట్లకి సరైన ఆధారాలు ఉండాలి, ఆధారాలు ఉంటే మాత్రమే కామెంట్ చేయాలని చెప్పిన పరిస్థితి కూడా నెలకొని ఉంది. మరొక పక్క పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, అంటే ఖచ్చితంగా పెడల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి సంబంధించి కొంతమంది అల్లరిమూకలు వస్తారు అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, దీంతో జన సైనికులు కూడా ఎలక్ట్ అయ్యారు. వారాహి యాత్ర సక్సెస్ కావడం ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జన సైనికులంతా కూడా చాలా ఉద్రిక్త వాతావరణమే పడనలో ప్రస్తుతం నెలకొని ఉందని చెప్పొచ్చు. ఏ క్షణానికి ఏం జరుగుతుంది అంటే సాయంత్రం బహిరంగ సభ పూర్తయ్యే వరకు కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది అయితే ప్రస్తుతం ఎవరు అంచనా రాలేకపోతున్నారు. ఇప్పుడే పోలీసులు పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు, దాదాపు 300 మంది పోలీసులు అక్కడ భద్రతలు ఏర్పాటు చేసినట్టు కూడా జాషువా కొద్దిసేపటి క్రితం చెప్పిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇటు ఫ్లెక్సీలకి సంబంధించి ఒక్కొక్కటి అంటే ఈ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఫ్లెక్సీలు గొడవలు జరిగాయా అనే ఒక అనుమానాలు కూడా నెలకొన్నాయి. జన సైనికులు పూర్తిగా శాంతియుత వాతావరణంలో ఉండాలి, ఇటు ప్రజలు కూడా శాంతియుతంగా ఉండాలి, వారాహియాత్ర సక్సెస్ వాళ్ళు చేసుకుంటారు లేదా వాళ్ళు నిర్వహించుకుంటారని చెప్పి జోగి రమేష్ కూడా చెప్పారు. ఆ పడన నియోజకవర్గం ప్రధానంగా జోగి రమేష్కి సంబంధించింది. జోగి రమేష్ నిత్యం పవన్ కళ్యాణ్ మీద అనేక కామెంట్లు చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏం కామెంట్ చేసినా దానికి జోగి రమేష్ కూడా కామెంట్ చేసి కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు జోగి రమేష్ కాన్స్టిట్యున్సీలోనే ఈ వారాహియాత్ర బహిరంగ సభ సాయంత్రం జరగబోతుంది కాబట్టి దీనిలో అల్లరిమూకలు చొచ్చుకొస్తాయి, వారాహియాత్రని విఫలం చేయడం కోసం లేదా నిర్వీర్యం చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తాయి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. కాబట్టి అటువంటిది ఏమి ఉండదు, శాంతియుతంగానే ఉంటుందని చెప్పి జోగి రమేష్ కూడా నిన్న చెప్పిన పరిస్థితి. ఈరోజు ఆ అంశం మీద జాషువా, కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న జాషువా కూడా కామెంట్లు చేశారు, నోటీసులు ఇష్యూ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల వివాదం కొంత ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా శాంతియుతంగా జరగాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇటు ప్రభుత్వం కూడా అటువంటి శాంతియుత వాతావరణంలోనే ఏదైనా జరగాలని చెబుతున్న పరిస్థితి ప్రస్తుతం లేకుండా అధికార యంత్రాంగం పోలీసులు కూడా ఏమైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వాలి లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి నోటీస్ సంబంధించి ఇప్పుడు వచ్చి ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదు. సాయంత్రం బహిరంగ సభ వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా, ఎలా ఉంటుంది అనేది రాష్ట్రం అంతా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే పెడల నియోజకవర్గానికి జన సైనికులంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం పెడలో చోటు చేసుకుని ఉంది. వార్ టు స్టూడియో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి.
ఈరోజు మీ అందరితో కలిసి కొన్ని విషయాలు మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేమంటే నిన్నటి రోజున అంటే 3వ తారీఖున జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక సభ నిర్వహించడం జరిగింది మచిలీపట్నంలో. ఆ సభలో వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారనేది దాన్ని పరిశీలిస్తే ఈ రోజున ఒక తోటమూల సెంటర్ పెడన పోలీస్ స్టేషన్ పెడన నియోజకవర్గంలోని తోటమూల సెంటర్లో ఒక పబ్లిక్ మీటింగ్ రోడ్ షో కమ్ పబ్లిక్ మీటింగ్ వారు ఏర్పాటు చేయడానికి కంటెంప్లేట్ చేసి ఎస్డిపిఓ మచిలీపట్నం వారికి అనుమతి కోసం సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని చేశారంటే కొన్ని అసాంఘిక శక్తులు రౌడీ ఎలిమెంట్స్ అలాగే అన్స్క్రూప్యులస్ ఎలిమెంట్స్ కొన్ని ఈ సభలోకి ప్రవేశించి ఈ సభలో అలజడును సృష్టించి శాంతి భద్రతలను డిస్టర్బ్ చేసి అలాగే వారిపై వారి క్యాడర్పై దాడులు చేయడానికి కొందరి ప్రేరేపణతో ఇదంతా జరుగుతుందని చెప్పి డైరెక్ట్గా కొన్ని ఎలిగేషన్స్ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు వీటన్నిటినీ మేము నిశితంగా పరిశీలించాం. ఈ ఆరోపణలు చేయటమే కాక చివరిగా వారు వారి క్యాడర్కి ఒక సందేశాన్ని ఇచ్చారు. వారి క్యాడర్ వారి పార్టీ క్యాడర్కి ఏమైనా సందేశం ఇచ్చారంటే మీరందరూ తిరిగి వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని బంధించండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు. సో ఈ ఈ సందేశం అంతటిని మేము నిశితంగా పరిశీలించడం జరిగింది. అలాగే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దీని విషయంలో ఏంటంటే అసలు అవనిగడ్డలో ఒక సభ జరిగింది, పబ్లిక్ మీటింగ్ జరిగింది. తర్వాత గత 2 రోజులుగా ఆ సదరు పార్టీ పొలిటికల్ పార్టీ వారి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేము దీనికి తగిన ఏర్పాట్లు చేస్తూ పోలీస్ బందోబస్తు చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. నిన్న ఆఫ్టర్నూన్ వారి స్టేట్మెంట్ జరిగిన తర్వాత నిజంగా అటు ఆ విధంగా అంత దారుణంగా రౌడీలని అసాంఘిక శక్తులని ఇటువంటి ప్రదేశంలో మచిలీపట్నం పెడన లాంటి ప్రదేశంలో వచ్చి ఆ మీటింగ్ని డిస్రప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారనేది దానికి సాక్ష్యాధారాలు ఏంటి, ఆ సమాచారానికి బేస్ ఏంటి, దానికి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, అటువంటి స్టేట్మెంట్ చేయబోయే ముందు మీకు ఏదైనా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, మీ క్రెడిబుల్ సోర్సెస్ ఉన్నాయా, ఇన్పుట్స్ ఉన్నాయా అనే దాని మీద వారికి నిన్న నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. మచిలీపట్నం డిఎస్పి గారు పెడన సిఐ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీస్లో చాలా స్పష్టంగా వారిని కొరటం జరిగింది. ఏమంటే వారు చేసిన స్టేట్మెంట్స్కి సబ్స్టాన్షియేట్ చేయాలి. వారు చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిని క్రెడిబిలిటీ ఏంటి, దానికి ఎటువంటి ఆధారాల మీద బేసిస్గా మీరు ఆ స్టేట్మెంట్ చేశారు, మీకున్న సమాచారం ఏంటి, ఆ సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేస్తే అటువంటి వారు పేర్కొంటున్న అసాంఘిక శక్తులు కానీ రౌడీ ఎలిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము వాటిని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠిన చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతలని కాపాడటానికి పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేది మా ప్రైమ్ ఆబ్జెక్టివ్, మా యొక్క టాప్ ప్రియారిటీ అదే. శాంతి భద్రతలను కాపాడటం కోసం మేమంతా అహర్నిశలు కృషి చేస్తుంటే ఎటువంటి ఉద్దేశాలతో లేదనుకుంటే ఎటువంటి ఇన్పుట్తో ఎటువంటి బేస్తో ఆ విధమైన స్టేట్మెంట్ ఒక జిల్లా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇవ్వటం జరిగిందనేది వారికి నోటీస్ సర్వ్ చేశాము. పోలీసులు ఏ స్థాయికి చేరారు,